ఏమిటి ఈ క్విట్ప్రోకో వ్యవహారంలో రామోజీరావు గారిని మొత్తం చదివితే అసలు మీరు వైసీపీ ఎందుకు గెలవకూడదు అనే ఉద్దేశం ఇప్పుడు ఈ వార్త చదివితే అర్థమవుతుంది. చివరికి సుప్రీంకోర్టులో సైతం ఈ వార్త రాకుండా చూడాలని చేసిన ప్రయత్నం కానీ మొత్తం ఈ తెలంగాణ హైకోర్టులో జరిగిన పరిణామాలని అప్పట్లో ఈ కొట్టేసిన తీరు కానీ, సో ఈ దీనంతటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కమ్మినేని గారు నమస్కారం. మీకు, కృష్ణరాజు గారికి, రాంబాబు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, మొదటి నుంచి జరుగుతున్న తతంగం ఏది కొత్త ఏం కాదు. మార్గదర్శి అనేది అక్రమాన్ని ఎలా రెగ్యులరైజ్ చేయాలి, అక్రమ సంపాదన రాజకీయ నాయకులది పెట్టుబడి పెట్టించుకొని తిరిగి వాళ్ళైతే అడగలేరు కాబట్టి వాటిని పాడుకోవాల్సిన టైంలో చిట్స్ ని పాడుకోకుండా డిపాజిట్ రూపంలో సేకరించి దాచుకోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే వాటిని స్వాధీనం చేసుకొని వివిధ రకాల ఇండస్ట్రీస్ లో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి లేకపోతే ఫిలిం సిటీలోకి రకరకాల పెట్టుబడులు పెట్టుకోవాలి. వాటన్నిటికీ మూలధనంగా మార్గదర్శి ద్వారా సేకరించిన ఈ డబ్బుని అనైతికమైన అరాచకంగా ఏదైతే సేకరించారో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తొంగలో తొక్కి ఆర్బీఐ నామ్స్ అన్నిటిని కూడా వైలేట్ చేసి ఏదైతే చేశారో ఖచ్చితంగా కూడా తెలిసి తప్పు చేసిన వాడు పదింతల శిక్ష అర్హుడు సార్. తెలియక తప్పు చేసిన వాడికి ఎవరికైనా శిక్ష పడితే అది మినిమం గా పోతుందేమో, కానీ తెలిసి రూల్స్ అన్ని తెలిసి నిర్భయంగా యథేచ్ఛగా ఏదైతే ఉల్లంఘనకు పాల్పడ్డాడో దాని పేరు ఎంత ధైర్యంగా మన మార్గదర్శి అంటే ఇతను ఒక మార్గం చూపిస్తున్నాడు అక్రమాలు ఎలా చేయాలి, అక్రమాలు చేసి సక్రమని ఎలా బుకాయించాలి. దానికి నాకు పేపర్ ఉంది, ఓ టీవీ ఉంది, నాకు అన్యాయుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడిని నేను అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిని చేస్తా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా నేను లాభం పొందుతా, ఏ కేసున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మనకు వ్యతిరేకంగా కేసు వేయడు, కేసు మీద విచారణ కూడా చేయొద్దని కూడా చెప్పగలిగిన సమర్థుడు కాబట్టి మన సిండికేట్ ముఠా నాయకుడైన చంద్రబాబును మనం గెలిపించుకోవాలనే దుగ్ధతో ఇందాక అన్నారు ఆయన, మా కులంలో ఇతను లాంటి వాళ్ళ వల్ల ఏదైతే చెడ్డ పేరు వస్తుందని ఖచ్చితంగా మాట చెప్పారు. తమ్మ కులంలో కావచ్చు, ఏ కులంలో కావచ్చు, అందరూ మంచివాళ్ళు ఉంటారు సార్. ఎవరో పనికి మాలిన వాళ్ళు ఏ కులంలో అయినా ఒక 10 మంది ఉంటారు అనుకోండి, ఆ 10 మంది కట్టకట్టుకొని తెలుగుదేశంలో అగ్రస్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఏదైతే ఉన్నారో వాళ్లే ఈ లాబింగ్ పేరుతో ఒక సిండికేట్ నడుపుతున్నారు. అది ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ షో కావచ్చు, పత్రికలు కావచ్చు, లేకపోతే ఒక సిండికేట్ ఉంది. ఈ సిండికేట్ ఎల్లో ముఠా ఏదైతే ఉందో వాళ్ళ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడం కోసం అరాచకమైన వార్తలు, నీచమైన, నీచాతి నీచమైన బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి పేపర్లతో రోజు విషయం నింపుతున్నారు ఈ సమాజాలు. అంతేకాకుండా ఈ మార్గదర్శికి సంబంధించి వీలైనంత వరకు పొడిగించుకుంటూ వచ్చారు సార్. ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘమైన పోరాటానికి హ్యాండ్స్ ఆఫ్. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రోసయ్య ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మొత్తం రామోజీరావుకి సహకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి విచారణ యథేచ్ఛగా జరగనిచ్చారు కాబట్టి ఇక్కడ దాకా ఈ కేసు వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద రామోజీ గారికి కక్ష. అతన్ని గారణం కూడా తప్పేమో, 87 వయసుకు గౌరవిస్తున్నాం కానీ అతను చేసే యథవచేష్టలు యథవరాశలకు మాత్రం కాదు. ఖచ్చితంగా కూడా ముఖ్యంగా అక్రమాల పుట్ట ఈ మార్గదర్శి. వాడిన వాళ్ళకి చిట్లు ఇవ్వరు, వాళ్లే డిపాజిట్ చేసుకుంటారు. ఎవరైనా పొరపాటున షూరిటీదారులకి ఏదైనా ఒక ల్యాబ్స్ వస్తే వాళ్ళ మీద పోయి వాళ్ళ ఇంట్లో నుంచి సామాన్లు బయటేసేంత ధైర్యం చేస్తారు. దాంతోపాటు అసలు లేని చిట్లు ఏవైతే ఎవరు లేవో వాళ్ళు ఎన్ని నకిలీ పేర్లు సార్. చాలా భాగవతాలు బయటపడ్డాయి ఈ మధ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితులందరినీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోమని ఎప్పుడైతే చెప్పిందో అనేక స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూరిస్డిక్షన్ లో ఏదైతే కేసులు నమోదయ్యాయో వీటి మీద విచారణ జరిగితే క్రిమినల్ కాన్స్పిరసీ కింద, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అనేకమైన శిక్షలకు ఏదైతే రామోజీరావు డైరెక్ట్ గా గురవుతాడో వాటి నుంచి తప్పించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సహకరించదు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండాలి. ఇది వీళ్ళ దుగ్ధ. అందుకోసం నోటికి వచ్చిన మాటలు, చేతికి వచ్చిన రాతలు ఏదైతే విషయం చెబుతున్నారో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా కాలం బలీయమైంది సార్. 4 రోజులు లేట్ అయినా కానీ ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ మీరు చూడండి. ఒక కామన్ ఫ్యాక్టర్ క్విట్ ప్రోకో అన్నారు మీరు. సిద్ధార్థ లూత్రా గారు రామోజీ గారి కేసులు వాదిస్తారు, చంద్రబాబు గారి కేసులు వాదిస్తారు, సునీతమ్మ కడపలో నుంచి ఆ మర్డర్ కేసు గురించి వాదిస్తారు, అందరికీ ఒకే లాయర్ ఉంటాడు, ఫీజేమో చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడని మానవానం. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు చేసే ఈ దుర్మార్గమైన పని ఆయన నాయకుడిగా బతకడానికి ఏదైతే ఆయనకి జాకీలు పెట్టే ఈ పత్రికలు ఉన్నాయో జాకీలు కాదు సార్, లేని ఇమేజ్ ని క్రియేట్ చేసి, లేని ఆరోపణలు ఈ ప్రభుత్వమే చేసి, పేదల ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని వెంటాడి వేధించి అన్యాయమైన దుర్మార్గమైన వార్తలు వేసే విషయం చెంది. అసలు ఈరోజు 40 ఏళ్ళు లేదు సార్ ఆంధ్రప్రదేశ్ లో.
ఈ పోటీ లేని వాతావరణంలో జనాల మైండ్ ఒక పజిల్ సృష్టించగలిగారంటే వాళ్ళు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తున్నారు అనే విధంగా ఆలోచింపజేయగలుగుతున్నారంటే వీళ్ళు చిమ్మిన విషయం, వీళ్ళు చిమ్మిన విషయం తప్ప గ్రౌండ్ రియాలిటీలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ముఖ్యంగా 82% పట్టణ ప్రాంతాల్లో 87% లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో రెడీగా ఉన్నారు. ఓటు ఏ రోజు వస్తుందో ఓటు ఇస్తారు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తారు సార్, మరి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని వాళ్ళు రాశారు చూసారా, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారంట కదా సార్. వేల కోట్లు చిమ్ముతున్నారంటే వీళ్ళకి ఏ విధంగా ఉందంటే అసలు మామూలుగా ఎవరైనా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే బయట నుంచి ఊళ్ళో పెళ్లి కుక్కలాడేలాగా ఉంది వీళ్ళ పరిస్థితి. నిజంగా ఈ మాట అనకూడదు, కానీ ఖచ్చితంగా కూడా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, ఎదుటోటి మీద పడి ఏడవడం తప్ప. వీళ్ళు సేకరించే డబ్బులన్నీ దాచుకుంటారు సార్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎంత దొరికితే అంత దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, వాళ్ళ అభ్యర్థుల నుంచి పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇది చివరి ఎలక్షన్, మనం గెలిచేది లేదు సచ్చేది లేదు కాబట్టి వీలైనంత దాచుకుందాం, మొత్తం అందరి అభ్యర్థుల నుంచి దోచుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎటు అమలు చేయడు, కానీ ఈసారి ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పిండుకోవడానికి తప్ప వాళ్ళని ముంచడానికి సిద్ధంగా ఉన్నాడు ఖచ్చితంగా కూడా సార్. ఈ విషయం ఆ అభ్యర్థులు కూడా గుర్తురితే మంచిది.